नमस्ते ना पेरु टंकसाला श्रीनिवास मीरु चूस्तुन्नवि एस्नै न्यूस मुंदुगा हेड्लाइन्स करुवुतो विलविलाडुतुन्न प्रजलु ग्रामीण उपाधि हामी पधकान्नि पकड्बंदीगा अमलु चेसि वलसल्नि आपालन्न प्रोफेसर कोदंडराम सोनिया गांधी राहुल गांधी पै पेट्टिन केसुलु निरसिस्तू कांग्रेस धर्ना जिला केंद्रंलो प्रधानि मोडी दिष्टि बोम्म दहनं चेसिन पार्टी श्रेणुलु जिला केंद्रंलो घनंगा क्रिस्मस् वेडुकलु केक कट चेसी विंदु प्रारंभించిన అధికారులు ప్రముఖులు ప్లాస్టిక్ కవర్లపై పూర్తిగా నిషేధం విక్రయించిన కొనుగోలు చేసిన భారీగా జరిమానాలు మున్సిపల్ కమిషనర్ వెల్లడి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వారికి సక్రమంగా అందేల చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ కమిషనర్ రంజిత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నుండి ఆయన జిల్లా అధికారులతో దీపం కనెక్షన్లు వరిధాన్యం సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దీపం కనెక్షన్ వివరాలు ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రౌండింగ్ చేయాలని సూచించారు వరిధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా సేకరించాలని సూచించారు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల సమీపంలో రైస్ మిల్లులకు ధాన్యం పంపించడంతో పాటు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ईवीसी लो जॉइंट कलेक्टर रामकिशन तदितरलु पाल्गोन्नारु कांग्रेस अध्यक्षुरालु सोनिया गांधी उपाध्यक्षुडु राहुल गांधीलपै नेशनल होराल केसु नमोदु चेयडं पट्ल जिला कांग्रेस पार्टी आध्वर्यंलो जिल्लालो आंदोलन कार्यक्रमालु चेपट्टारु जिला केंद्रंलोनि आ पार्टी कार्यालयं नुंडि पेद्द एत्तुन नायकुलु कार्यकर्तलु र्याली चेपट्टिन अनंतरं सुभाष चंद्रबोस् चौरास्तालो प्रधानि नरेंद्र मोडी दिष्टि बोम्मनु दानं चेशारु ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒబిద్దుల్లా కొత్వాల్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యంలో ప్రముఖ పాత్ర పోషించడంతో తమ ప్రాణాలను సైతం అర్పించిన గాంధీ కుటుంబాన్ని ప్రధాని మోడీ అవమానించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు దేశ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించడం వెనుక పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమేనని ఆరోపించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత భావం కలిగించి దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లు రవి మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు नेशनल हेराल्ड संबंधी केस डायरेक्टर गारु डिटेल एंक्वायरी चेसी दींट्लो सोनिया गांधी गानी राहुल गांधी गारु गानी वेरे कांग्रेस नायकुलु गानी एटुवंटि संबंधं लेदनि चेप्पि ओ रिपोर्ट इच्चिन तर्वात आ रिपोर्ट पक्कन पेट्टि देश प्रधान मोदी गारु केवलमु कांग्रेस पार्टी नायकत्वा दीये वाल मनोस्थरा दीये गत पद बीजेपी अराचका स्का डेल उद्देश्य तो
వాళ్ళ మీద తప్పుడు కేసు బరాయించి కోర్టులో దాఖలు చేసి దేశ చరిత్రలో ఒక దుర్ఘటమైన ఘటనగా మనం భావిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకత్వానికి వాళ్ళమైన సిద్ధాంతాల మీద ఆశాల మీద ప్రగాఢ నమ్మకం ఉన్న నాయకులు నాయకులు ఈ రోజు ఆ కుటుంబము ఈ దేశం కొరకు ప్రాణ సహితం అర్పించి మేము ఈ దేశం కొరకు ఉన్నాము అనే నిరూపించుకున్న కుటుంబం ఆ కుటుంబం అటువంటి కుటుంబాన్ని ఈ రోజు అబ్బాస్ బాజాలనే ఉద్దేశంతో కోట కేసు ఇచ్చి సమన్లు పంపించి కోడు రప్పించే కార్యక్రమం చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వ చర్యకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది। డెమోక్రటిక్ సిస్టమ్ లో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అనేది భాగాలు ఉన్నాయి। ఎవరి వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించే అవకాశం ఉంది। అయినా మోడీ గారి ప్రభుత్వము జ్యుడిషియరీలో ప్రతిసారి కల్పించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపించే కార్యక్రమం ఈ జ్యుడిషియరీ। గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచడమే కాకుండా పథకాన్ని పగడ్బందీగా అమలు చేసి వలసల్ని ఆపాలని టిజేఎస్సి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు। జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ఈసారి సరైన వర్షపాతం లేని కారణంగా ప్రతి గ్రామంలో వేసిన పంటలు ఎండి రైతులు వ్యాపారదారులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। అంతే కాకుండా పశువులకు పశుగ్రాసం లేని కారణంగా అతి తక్కువ ధరకు పశువులను అమ్ముకొని దినదిన గండంగా బతుకు నీడుస్తున్న దుస్థితి నెలకొందని అన్నారు। ఇవన్నీ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వరుసలు పెరిగిపోయాయని తెలిపారు। ఇప్పుడున్న సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ప్రజల సంక్షేమం కోసం పరిచయడంలో ప్రజాస్వామ్యం మొదటి గొంతుక అయితే అధికార పక్షం రెండవ గొంతుకగా ఉంటుందని తాము ప్రజల తరపున మూడవ గొంతుకగా ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు। తాము రాజకీయాలకు అతీతంగా తృతీయ గొంతుకగా నిలిచి సమస్య పరిష్కారం కోసం పనిచేయడమే లక్ష్యమని అన్నారు। ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో పాటు జేఎస్సి జిల్లా నాయకులు పాల్గొన్నారు। ప్రతి గ్రామంలో వేసిన పంటలు ఎండిపోయి రైతులు కానీ వ్యాపారదారులు మొత్తంగానే ఒక అప్పుల బారిన పడిపోయే ప్రమాదం కూడా ఉంది। మూడవ సమస్య ఎక్కడ వస్తది, మేతలు దొరకక పశువులను అమ్ముకుంటుంటారు। పెద్ద ఎత్తున పశువులు మార్కెట్లకు వస్తుంటాయి కాబట్టి వాటి రేట్లు కూడా బాగా పడిపోతాయి। డిస్ట్రెస్ సేల్ అంటాం మనం ఇంగ్లీష్లో, అంటే అగ్గువకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది పశువులకు। ఇవన్నీ కారణంగా మరి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోతుంటాయి కరువు సందర్భంగా। తక్షణమే ఇప్పుడు నీటి ఎద్దడి రాబోయే గ్రామాలను గుర్తించాలి, వాటికి నీళ్ల సప్లై కోసం మనం ఇప్పటి నుంచే ఆలోచించవలసిన అవసరం ఉంది। రెండు, పంట నష్టపోయింది కాబట్టి ఇంతకుముందే రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, ఏదో ఇప్పుడు కనీసంగా ఈ 100 రోజుల పనిని సక్రమంగా అమలు చేయాలి। 150 డేస్ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఆ 150 దినాలు అందరికీ వచ్చేటట్టు చూడగలిగితే ఆ వచ్చిన డబ్బులు కూడా సక్రమంగా చెల్లిస్తే ఊళ్ళల్లో ఉంటారు, లేకపోతే మళ్ళీ వలసలు పోయే ప్రమాద రోజుల పని పైసలు కూడా చెల్లిస్తే మరి ఊళ్ళల్లో కొంత బతకటానికి అవకాశాలు ఉంటాయి, అది కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం। పాలమూరు యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చూపడాన్ని నిరసిస్తూ శనివారం పియు బంద్ నిర్వహించారు। విద్యార్థులు తరగతులను బహిష్కరించి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎన్నో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ విషయమై ఉన్నత స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు। ధర్నా రాస్తారోకోలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని అన్నారు। అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। 20 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ పూర్తిగా నిషేధమని, విక్రయించినా కొనుగోలు చేసిన వారికి భారీగా జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ దేవ్సింగ్ హెచ్చరించారు।
పట్టణంలో వ్యాపారస్తులతో కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 20 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ను విక్రయించొద్దు, కొనుగోలు చేయొద్దన్నారు. వీటిని అరికట్టినట్లయితే ప్రజల్ని కాపాడిన వారమవుతామని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వినియోగించే వారిపై మున్సిపల్ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజులుగా పట్టణంలోని వ్యాపార సంస్థలపై నిత్యం దాడులు నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ 20 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్నే వాడాలని సూచిస్తున్నారు. ఇంతవరకు 10 మందికి జరిమానాలు విధించగా తాజాగా మరోసారి అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ దేవ్సింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేందుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అవగాహన కల్పించే సమయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, లేని పక్షంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ విక్రయాలు, కొనుగోలుకు పాల్పడే వారిని సహించబోమని ఆయన హెచ్చరించారు. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుంటారు, తీసుకుంటారు మీరు బయట కంటింగ్ దగ్గర తీసుకోవాలి. మీకు అమౌంట్ లో ఉన్నటువంటి వర్తకులు, వ్యాపారస్తుల ద్వారా వ్యాపారస్తులందరికీ అవగాహన సదస్సు అండ్ మీటింగ్ కండక్ట్ చేశాము. గత 15-20 రోజుల నుంచి మనం మహబూబ్నగర్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నాము. ఎవరైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని అమ్ముతున్నారో అవి ప్రభుత్వం నిర్దేశించినటువంటి 40 మైక్రాన్ల లోపల ఉన్నటువంటి, బిలో 40 మైక్రాన్స్ ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ నిషేధించడం జరిగింది. వాటిని అమ్ముతున్నటువంటి వర్తకులకు అందరిపైన దాడులు నిర్వహిస్తున్నాము. ఇప్పటికొక 31-35,000 రూపాయల పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అయితే రేపు మండే నుంచి వ్యాపారస్తులు కానీ, లేకపోతే మన కూరగాయల మార్కెట్లో కానీ, అదేవిధంగా పండ్ల మార్కెట్ వాళ్ళు పండ్లు అమ్మేవారు కానీ, ఇతర హోటళ్ళల్లో కానీ ఏ రకమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ బిలో 40 మైక్రాన్ లోపు ఉన్నటువంటి ప్రతి వాటిపైన దాడులు నిర్వహించడం జరుగుతుంది. పెనాల్టీ చిన్న వ్యాపారస్తులకి 500 రూపాయలు చేస్తారు, తర్వాత హోల్సేల్ అమ్మే వాళ్ళకి 5,000 నుంచి 25,000 వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. పెద్ద షాపులు అయితే 50,000 పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈరోజు వరకు ఉన్నటువంటి మెటీరియల్ని ఏ రకంగా డిస్పోజల్ చేయాలనే దాని మీద ఐటీసీ వాళ్ళని వాళ్ళు కొనే సమస్యను తీసుకొచ్చాము. అయితే వాళ్ళు కొని ఏం చేస్తారంటే దానికి రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్ మెథడ్లో దాన్ని రీసైక్లింగ్ చేయడానికి ఐటీసీ అనే ఐటీసీ సంస్థ ద్వారా కొనడానికి కూడా వాళ్ళని రప్పించాం. అంటే వారు వ్యాపారస్తులు కూడా నష్టపోకుండా వారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని మేము అమ్ముకోకపోతే, అమ్ముకోవడం వల్ల మనకే నష్టం కాబట్టి అసలు రీసైక్లింగ్ మెథడ్లో పంపడానికి వారికి ఐటీసీ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించాము. విద్యార్థులని ప్రతిభను వెలికితీసి లక్ష్యాలను అధిగమించేలా అవగాహన కల్పించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని యూనిక్ లైఫ్ సంస్థ అధినేత వేణుకళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పసుల కిష్టయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వీడియో ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను తెలుసుకునేలా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేణు కళ్యాణ్ మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి అద్భుతాలను వెలికితీయడమే మా సంస్థ లక్ష్యమని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇష్టమైన రంగంలో రాణించేలా వారి లక్ష్యాలని గుర్తు చేసేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు చదువు, కాలం విలువ, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో మార్పు కలుగుతుందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 4వ సారి జిల్లాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. లైఫ్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించాం. గత 5 సంవత్సరాల నుంచి ఓవరాల్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ తీసుకొని మేము బయలుదేరాం.
It's a completely motivational program, mind power gurinchi. Mana lopati evaithe powers manam unnayo avanni kuda teeskochi ela adbhutalu manam create cheyalani subconscious mind paina ee programming chestunnam. Gata enno schools and colleges lo ee program regular ga isthune unnam. Maaku chaala pedda results kuda vastunayi aa students oka changes. Ee program lo main tallidandrula importance and dan tarvata studies important, dan tarvata time oka value and dan tarvata enno vaalla jeevithaniki sambandhinchina goal setting and achieving, dan tarvata law of attraction, dan tarvata time management ilanti enno మేము కంటిన్యూగా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ లోపల చాలా అన్బిలీవబుల్ చేంజెస్ కూడా రెగ్యులర్గా మీరు చూడొచ్చు. దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మేము ఫస్ట్ టైం మహబూబ్నగర్లో కండక్ట్ చేస్తున్నాం అండ్ వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మహబూబ్నగర్ అండ్ మహబూబ్నగర్లో ఇది మేము ఫోర్త్ మైండ్ పవర్ వర్క్షాప్ చేస్తున్నాం అండ్ మా దగ్గర మహబూబ్నగర్ నుంచి నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. పేరెంట్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ లెక్చరర్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క వైపు నుంచి కూడా మాకు చాలా బ్యూటిఫుల్గా రెస్పాన్స్. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాదులో ఓయూలో నిర్వహిస్తున్న తెలంగాణ మాదిగ విద్యార్థి యువ గర్జనను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా చైర్మన్ బొర్రా సురేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ ఆవరణలో మహాసభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు అందేలా శాంతియుతంగా పోరాడడం జరుగుతుందని, యువ నాయకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బిఎన్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ దినేష్, యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల 30న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రజాంబా మైదానంలో మరి తెలంగాణ మాజీ విద్యార్థి యువజన ఆధ్వర్యంలో జనాభా దామాష ప్రకారంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలని, మరి పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీలో బహిరంగ సభ జరుగుతూ ఉన్నది, దానికి జిల్లా ఎత్తున ప్రతి ఒక్క మాదిగ తరలి రావాలని, మరి మహబూబ్నగర్ జిల్లా మాదిగ యువజన ఆధ్వర్యంలో మేము విద్యార్థి యువజన ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకల్ని అధికారికంగా నిర్వహించేందుకు తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 16న క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా శనివారం క్రైస్తవ సోదరులకు విందు ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో క్రైస్తవ సోదరులతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ కలెక్టర్ వనచాదేవి, ఆర్డీఓ హనుమంతరెడ్డి, తహసీల్దార్ అమరేందర్, ఎంబీసీ చర్చి పాస్టర్ రెవరెండ్ ప్రారప్రసాద్ హాజరై క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ నీలకంఠ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సామూహిక పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గత 16 సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరించిన గురుస్వాములు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుగేరి పాత పాలమూరులో నిర్వహించిన అయ్యప్ప సామూహిక పడిపూజలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఎన్ఎన్ న్యూస్ ప్రతి దృశ్యం మన జిల్లాదే.